హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్రూ కాలర్ నేమ్ని ఎలా చేంజ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను ట్రూ కాలర్ నేమ్ని చేంజ్ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ కాలర్ని అయితే ఓపెన్ చేయండి సో నేనైతే నా ట్రూ కాలర్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ట్రూ కాలర్ని ఓపెన్ చేయగానే బేసిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ఎవరెవరికైతే కాల్ చేస్తారో వాళ్ళందరి నెంబర్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట మీరు ఏదైతే ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటారో ఆ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద అయితే ట్యాప్ చేయాలి ట్యాప్ చేయగానే కొంతమందికి కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అన్న ఆప్షన్ వస్తుంది కొంతమందికి ఎడిట్ యువర్ ప్రొఫైల్ అన్న ఆప్షన్ వస్తుంది ఇక్కడ సో ఏ ఆప్షన్ వచ్చినా ఏం కాదు దాన్ని అయితే ట్యాప్ చేయండి సో నాకైతే కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అనేది వచ్చింది కాబట్టి దాన్ని అయితే ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేయగానే వెంటనే ఇక్కడ మీరు చూడవచ్చు ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని ఇక్కడ డైరెక్ట్గా ఏది పడితే అది అయితే నేమ్ అయితే ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే మీరు స్టైలిష్గా ఇవ్వాలని అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఫార్టీ లేదా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఏజ్ అనుకోండి మీ పేరుతోంటి అంటే మీ ఇంటి పేరుతో పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి ఎందుకంటే ఇంకా మీకు స్టైలిష్ అనేది అయిపోయింది మీది ఆ ఏజ్ అనేది అయిపోయింది కాబట్టి మీరు మీ నేమ్ని పర్ఫెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే వేరే వాళ్ళకి మీరు కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ నేమ్ పడాలి మీరే అనే రెస్పాండ్ మంచిగా కావాలంటే పర్ఫెక్ట్ నేమ్ అయితే ఇవ్వండి ఆ ఏజ్ వాళ్ళు ఎవరైతే కొంచెం లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదంటే ఫిఫ్టీన్ ఉంటారో వీళ్ళు యూత్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు స్టైలిష్గానే ఇచ్చుకోండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ అనుకోండి స్మార్ట్స్ సురేష్ సో ఇట్లా సంథింగ్ డిఫరెంట్గా ఇచ్చుకున్నా కూడా ఏం కాదు సో లేదంటే మేము మా ఇంటి పేరుతో ఉంటే పర్ఫెక్ట్గా ఇస్తాం వేరే వాళ్ళకి కాల్ చేసినప్పుడు మేము అనేది తెలియాలి అని అనుకుంటే మాత్రం మీ ఇష్టం వచ్చింది అయితే ఇవ్వండి సో నేనైతే ఇక్కడ గణేష్ అయ్యర్ ఉంది కదా సో గణేష్ అయ్యర్ని తీసేసి గణేష్ అట్లనే ఉంచుతున్నాను అల్లూరి కింద అయితే పెట్టుకుంటున్నాను సో మీరు ఫస్ట్ నేమ్ మార్చండి లాస్ట్ నేమ్ మార్చండి ఏది మార్చినా సేవ్ అయితే అవుతుందనమాట సో ఇక్కడ మీరు ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ని అయితే పెట్టేసుకోండి పెట్టుకున్నాక ఇక్కడ సేఫ్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలాగా గణేష్ అయ్యర్ అనేది ఉండేది ఇప్పుడు గణేష్ అల్లూరి కింద అయితే మారిపోయింది సో ఇట్లయితే మీరు మీ ట్రూ నేమ్ అయితే చేంజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ